హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయ పచ్చడి తయారీకి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 1-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మీడియం మట్ట పైన 1 నిమిషం పాటు ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఇందులో ఇప్పుడు 1 పెద్ద సైజు టమాటా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని అంతా కలిసిలాగా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చళ్ళలో కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు టమాటాలు మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి. ఉల్లిపాయలు టమాటా కొంచెం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు 1 చిన్న కట్ట కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. వేడి చల్లారిన తర్వాత మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం బరకగా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని 1 బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు సరుకులు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు 2-3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. తాలింపు అంతా పచ్చళ్ళలో కలిసిలాగా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. మనకి చాలా టేస్టీగా ఉల్లిపాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని కనుక ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమాటా పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.